మీలో మీ బ్యూటీ క్లినిక్ మొటిమలు కలకంద వలయాలు పార్లకెళ్లే సమయం లేనప్పుడు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సమాధానం ఈ వీడియో. అయితే కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఇంకా రెడ్ గానే కనపడుతుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆపై గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే మంచి మంచి వీడియోలు మీకు ఉపయోగపడే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తాయి. అలాగే ముఖ సౌందర్యం పెరగడానికి కొన్ని అద్భుతమైన టిప్స్ ఈ వీడియో చివరిచ్చాను, గమనించండి. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్. తేనె నిమ్మకాయ కాంబినేషన్, టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి, అందులో అదే సమపాళ్లతో నిమ్మకాయ పిండండి, బాగా కలిపి ముఖానికి మసాజ్లా చేస్తూ రాసుకోండి. 15 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ కడుక్కోండి, ఆపై అద్దంలో చూసుకోండి, మీకు మీరే మురిసిపోతారు. మొటిమల కోసం ఫేస్ ప్యాక్. మొటిమలు ఎంత ఇబ్బంది పెడతాయో తెలియదు కాదు, అలాంటి వారు కమలాకాయ తొక్కను తీసుకోండి, వాటిని చక్కగా ఎండబెట్టండి, ఆపై పొడి చేయండి. ఆపై మీకు కావలసినంత పౌడర్ తీసుకుని దానికి తగినంత నీళ్లు కలపండి, ప్యాక్లా చేయండి. అలా ప్యాక్లా చేసిన దాన్ని చక్కగా మీ ఫేస్ కి అప్లై చేయండి, అలా రెగ్యులర్ గా చేయండి. అలా చేస్తుంటే మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. పార్లర్కి వెళ్ళే సమయం లేదా? అలాంటప్పుడు ఈ చిన్న టిప్ పాటించండి. సహజంగా అరటిపండ్లు ఇంట్లో ఉంటాయి, బాగా పండింది అయితే మంచిదండి, సమపాళ్ళలో తేనె కలపండి, పేస్ట్ లా చేయండి. అలా చేసిన పదార్థాన్ని చక్కగా మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత సన్నీళ్లతోటి ముఖం కడగండి, ఇక హ్యాపీగా ఫంక్షన్ అటెండ్ అవ్వచ్చు. మెడ నిగనిగలాడుతూ ఉండాలంటే చాలా మంది చక్కగా ఫేస్ ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా బాగుంటారు చూస్తానికి, కొద్దిగా కింద చూస్తే మెడ అంతా నల్లగా ఉంటుంది. మీరు ఎంత అందంగా ఉన్నా కూడా మెడ కూడా చాలా ముఖ్యంగా, చాలా చాలా ముఖ్యంగా మెడ అందంగా ఉండాలండి. అలా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒంటింట్లోనూ అక్కడ ఇక్కడ పనిచేసి సహజంగా మనం బయట నుంచి రాగానే మాంగొడుకుంటాం కాబట్టి మెడ విషయం పెద్దగా పట్టించుకోం, దానివల్ల కొద్దిగా తేడా వస్తుంది. అలాంటి మెడ అద్భుతంగా కళతోటి చక్కగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి? 4 ద్రాక్ష పొడి తీసుకోండి, మజ్జిగ కోయండి, ఒక్కో ముక్కని సున్నితంగా రబ్ చేస్తూ మెడ చుట్టూ రాయండి. బాగా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఆఫ్టర్ ప్యాక్ అంటే 15 నిమిషాల తర్వాత చన్నీళ్లతోనే ముఖం కడుక్కోవాలి. అలా రెగ్యులర్ గా చేస్తుండే కనీసం వారానికి 2-3 సార్లు ఆ ద్రాక్ష పళ్ళతోటి మెడ చుట్టూ రుద్దుకుంటే చక్కగా నిగనిగలాడే మెడ సంఖ్యలాంటి మెడ మీ సొంతం అండి. మీ అందానికి చిరునామా అంటే అద్భుతమైన అందంగా నిగనిగలాడిపోవాలంటే టమోటా రసము నిమ్మకాయ రసం కాంబినేషన్ అద్భుతం అండి. టమోటా రసం 1 కప్పు తీసుకోండి, అందులో 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం కలపండి, ముఖానికి పట్టించండి. కొంతమంది ఫేస్ ప్యాక్ వేసుకుని అటు ఇటు ఇటు తిరుగుతుంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కదలకుండా ఉండండి, అది చాలా ముఖ్యమండి. కదిలితే ఏమవుతుందో తెలుసా అండి? కరెక్ట్గా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆ యొక్క స్కిన్ ఏం చేస్తుంటే టైట్ చేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా కదులుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారో స్కిన్ మీద ఏంటంటే లైట్గా ముడతలు వస్తాయి. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం, ఏ ప్యాక్ వేసుకున్నా కూడా ఎప్పుడు కదలకుండా రిలాక్స్ గా పడుకోండి. ఆపై 20 నిమిషాల తర్వాత చెప్పాను కదా ఇందలాగా చన్నీళ్ళతో ముఖం కడుక్కోండి, మంచి వండితో చక్కగా కలకలాడుతూ మీ ముఖం ఉంటుంది అద్దంలో చూసి. కంటి చుట్టూ వలయాలు ఉన్నాయా? దిగులు పడకండి, చాలా సహజం అండి. మన రోజువారి జీవితంలో స్ట్రగులు, సమస్యలు, ఆడవటం, కోపం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల నిద్ర లేకపోవటం ఇలాంటి వాటి వల్ల కంటి కింద వలయాలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు పైనాపిల్ తీసుకోండి, పైనాపిల్ జ్యూస్ లో సమపాలలో పసుపు కలపండి. అలా చక్కగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కంటి దగ్గర వలయాలు ఉంటాయి చూసారా, అక్కడ కంటికి తగలకుండా చాలా సున్నితంగా రాయాలండి. కొంతమంది ఫేస్ ప్యాక్ రాస్తుంటారు, పరా రాస్తుంటారు, ఎప్పుడు కూడా సున్నితంగా రాయాలి. కంటి కింద వలయాల దగ్గర మరీ సున్నితంగా రాయాలండి, కంటికి తగలకుండా రాసుకోండి, అడావుడి పడద్దు. అద్దం ముందు నుంచొని సున్నితంగా రాసుకోండి, రెగ్యులర్గా వారానికి 2 సార్లు చేసుకోండి, మీ మెలమెల మెరిసే కళ్ళకి మరింత వెలుగు తెస్తుంది. అలాగే ముఖ్యంగా పైనాపిల్ రాసుకోవడమే కాదండి, ఈ జ్యూస్ తాగితే చిన్న చిన్న ఈ కంటి కనపడి ముఖం మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు కూడా పోతాయి. కాబట్టి రెగ్యులర్గా సీజన్లో వారానికి ఒకసారి పైనాపిల్ జ్యూస్ తాగడం మాత్రం మర్చిపోదు. ముఖంపై మడతలు వస్తున్నాయా? సహజంగా ఈ రోజు చేస్తూ పని లేదండి, ఎవరు అందరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తూ ఉంటాయి. కాస్త మనం కేర్ తీసుకోవాలి, ఖచ్చితంగా కేర్ తీసుకోవాలండి. ఆ దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు, అబ్బో ఏదేదో ఉంచుకోవద్దు. చెరుకు రసం తీసుకోండి, పసుపు తీసుకోండి, 2 సమపాళ్ళలో కలపండి, చక్కగా రాసుకోండి. 15 నిమిషాల తర్వాత ఇందాక చెప్పాను కదా కదలకుండా పడుకోండి, రిలాక్స్గా ఉండి తర్వాత మీరేం చేస్తారంటే మొహం కడుక్కోండి. అంతేనండి, రెగ్యులర్గా చేయండి, మీరు 10 ఏళ్ళు వెనక్కిపోతారు. ఏదైనా కేర్ ఉండాలండి, రెగ్యులర్గా చేయాలి, బాగా గుర్తు పెట్టుకోండి. సంవత్సరం పాటు తిన్న పొట్ట తగ్గాలంటే ఒక రోజులో కరగదండి. అలాగే నిర్లక్ష్యం చేసిన దానికి ఫలంగా రెగ్యులర్గా మనం కేర్గా మనం ఉండాలి, అది చాలా ముఖ్యం.
ముఖం మృదువుగా ఉంటానికి. అసలు ముఖం మృదువుగా ఉండటం అంటే అసలు దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ఆ యొక్క సున్నితత్వం తెలిసిపోద్ది. అదే నందం అండి. ఆరెంజ్ జ్యూస్ని పాలని సమపాళ్ళలో కలపండి, ఆపై ముఖానికి రాసుకోండి. ఓ 20 నిమిషాల తర్వాత చెప్పాను కదండి, చండిడతో ముఖం కడుక్కోండి. అలా రెగ్యులర్గా చేస్తుంటే ముఖ చర్మ సౌందర్యము అద్భుతమైన కాంతితోటి సున్నితంగా గులాబీ రేకులాగా మారుతుందండి. అలాగే అందం తగ్గినట్టు అనిపిస్తుందా? ఇంతకు ముందు నాకు లేనా? అందుకనే కొంతమంది కొంతగా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు అపోహలు ఎవరికైనా ఎప్పుడైనా సందర్భాన్ని పరిస్థితులను బట్టి అనిపిస్తుంది. అస్సలు మీరు అలాంటి విషయం ఆలోచించొద్దు. దానికి కారణం విటమిన్ సి లోపం. విటమిన్ సి వన్ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. అలాగే స్ట్రాబెరీస్ ఉంటాయి కదా, స్ట్రాబెరీస్ 4 తీసుకోండి. దాన్ని ఏంటంటే చితకా బతకా చేసేసి గుజ్జులాగా చేయండి. ఆ పేస్ట్ని ముఖానికి రాసుకోండి. స్ట్రాబెరీస్లో ఆమ్లత్వం ఉందండి, దానివల్ల ఏమవుద్దంటే ఆ యొక్క అందం తాలూకు అంటే మన ఎక్కువ స్ట్రగుల్ పడి సమస్యల్లో ఉండి నిర్లక్ష్యం చేసిన దాని యొక్క ఆ బ్యాడ్ ఉంటుంది చూసారా, దాన్ని తీసేస్తుంది. అందుకనే కూడా ఎప్పుడు చర్మ సౌందర్యం కోసం సి విటమిన్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటారు. ఆ స్ట్రాబెరీస్ తోటి వారానికి ఒకసారి అంటే ఆమ్లత్వం ఉండటం వల్ల అంటే స్ట్రాబెరీస్లో ఆమ్లత్వం ఉండటం వల్ల ఏమవుతుందంటే చర్మకాంతి రెట్టింపు అవుతుంది. చివరగా ముఖ సౌందర్యం పెరగడానికి కొన్ని టిప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రోజుకి 4-5 సార్లు ముఖం కడుక్కోండి. అసలు నిజంగా రోజుకి 4-5 సార్లు ముఖం కడుక్కొని 1-8 గ్లాసులు నీళ్లు తాగితే అసలు దాదాపు 80% ఏమి చేయకలేదండి. మీరు ఒకసారి ఒక వారం రోజులు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చక్కగా ముఖం కడుకోండి. కొంతమంది ముఖం కడతారు, మెడ సంగతి పట్టించుకోరు. ముఖం కట్టినప్పుడు ముఖం కడుక్కోండి, చక్కగా మెడ కూడా శుభ్రంగా కడుక్కోండి. అలాగే ముఖం కడుక్కున్న తర్వాత రుద్దుకునే టవల్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారండి. దానివల్లే చాలా మందికి మొటిమలు వస్తాయి. టవల్ నీట్గా లేదనుకోండి, ఏమవుద్ది? ఆ డస్ట్ అంతా ముఖానికి పడుతుంది, తెలిసి తెలియక కనపడి కనపడక. దాంతో ఆ డస్ట్ అంతా చేరేమవుద్ది, మీ ముఖం కడతగ్గడమే కాక ముఠాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే టీ కాఫీలు షోడాలు ఇట్లాంటివన్నీ చాలా అనుకుంటామండి, చాలా ప్రభావం చూపిస్తాయి. ఏదో పొద్దున్నే ఒకసారి అంతవరకు పెట్టదు, కానీ రెగ్యులర్గా టీ కాఫీలు షోడాలు డ్రింకులు తాగే వాళ్ళ మీద వాళ్ళ అందం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయండి. కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించు. చాలా సంతోషం అండి. అలాగే ఇలాంటి చక్కటి వీడియో అందరికి అందించాలి కదా, నేను మీకు అందించినట్టుగా. అందుకనే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఈ 64 ఆర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచుదాం. అలా పంచడం ద్వారా నేను మరిన్ని వీడియోలు మీకు అందించగలుగుతాను. థ్యాంక్ యూ అండి. మీ మైథిలి వెంకటేశ్వరరావు.